విజయవాడ రైల్వే స్టేషన్కు మరో ఘనత దక్కింది. ఎన్ఎస్జీ 1 హోదాను సొంతం చేసుకుంది విజయవాడ రైల్వే స్టేషన్. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్ తర్వాత ఈ హోదా సాధించిన రెండవ స్టేషన్గా విజయవాడ నిలవడం విశేషం. విజయవాడ రైల్వే స్టేషన్ వార్షిక ఆదాయం 500 కోట్ల రూపాయలు అధిగమించి ఈ ఘనతను సాధించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని ఈ రైల్వే స్టేషన్ దేశంలోని టాప్ 28 స్టేషన్ల ఎలైట్ గ్రూప్లో చేరింది. ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్ అంటే ఒక్క ఆంధ్రప్రదేశ్కే కాకుండా దేశవ్యాప్తంగా పేరుగాంచిన రైల్వే స్టేషన్. లక్షలాది మంది ప్రయాణికులను గమ్యమార్గాలకు చేర్చడంలో, సరుకు రవాణాలో తిరుగులేని చిహ్నంగా ఎన్నో మైలురాళ్లు అధిగమిస్తూ 94 వసంతంలో అడుగుపెట్టడమే కాకుండా ఎన్ఎస్జీ 1 హోదాకు అర్హత పొందింది. 500 కోట్ల కంటే ఎక్కువ వార్షికాదాయం లేదా 2 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న స్టేషన్కు ఎన్ఎస్జీ 1 హోదా ఇస్తారు. గతంలో విజయవాడ రైల్వే స్టేషన్కు ఎన్ఎస్జీ 1 హోదా కొద్దిలో చేజారింది. అప్పుడు విజయవాడ స్టేషన్ 2 ప్రమాణాల్లో తక్కువగుండంతో ఎన్ఎస్జీ 2 హోదా మాత్రమే వచ్చింది. మళ్లీ 5 ఏళ్ల తర్వాత తాజా సమీక్షలో విజయవాడ రైల్వే స్టేషన్కు 528 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో ఎన్ఎస్జీ 1 హోదా దక్కింది. దేశవ్యాప్తంగా 2వ అతిపెద్ద రైల్వే జంక్షన్ బెజవాడ. మొదట్లో చిన్న షెడ్డులో ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్ను 1979లో నిర్మించారు. ఇది మొత్తం 10 ప్లాట్ఫామ్లతో కూడిన అతిపెద్ద జంక్షన్. విజయవాడ మీదుగా నిత్యం 400కు పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. స్వాతంత్ర ఉద్యమ సమయంలోనే విజయవాడ రైల్వే స్టేషన్ జాతిపిత మహాత్మాగాంధీ 7 సార్లు సందర్శించారు. సదరన్ రైల్వే పరిధిలో విజయవాడ రైల్వే డివిజన్ 1966లో ఏర్పడింది. దక్షిణ మధ్య రైల్వే ఆవిర్భాగంలో భాగంగా ఈ డివిజన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విభజిత ఆంధ్రప్రదేశ్లో అత్యంత కీలకంగా ఈ స్టేషన్ ఉంది. దేశంలోనే భారీ ఆదాయమిచ్చి 1 స్థానంలో నిలిచింది. డివిజన్ పరిధిలో 156 రైల్వే స్టేషన్లున్నాయి. చెన్నై, న్యూఢిల్లీ, నార్త్ సౌత్ రూట్, చెన్నై హౌరా, ఈస్ట్ కోస్ట్ రూట్ వల్ల ఇది ట్రై జంక్షన్గా మారింది. ఈ రైల్ రూట్లు విజయవాడ పరిధిలో గుంటూరు, గుంతకల్, మచిలీపట్నం, నరసాపురం మీదుగా వెళతాయి. అంతేకాకుండా కృష్ణపట్నం, కాకినాడ పోర్టులు కూడా దీని పరిధిలోకొస్తాయి. దేశవ్యాప్తంగా విజయవాడ రైల్వే స్టేషన్ అంటే తెలియని వారు ఉండరు. నిత్యం వేలాది మందిని వారి గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు సరుకు రవాణాలో విజయవాడ రైల్వే స్టేషన్ చెరగని ముద్ర వేసుకుంది. ప్రస్తుతం రైల్వే స్టేషన్ 94 వసంతంలో కడుగులు వేసింది. 75 ఏళ్ల స్వాతంత్ర మహోత్సవాలు, ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఎంపికైన 75 రైల్వే స్టేషన్స్లో A1 హోదా పొందింది విజయవాడ రైల్వే స్టేషన్. నిత్యం వేల మంది ఈ స్టేషన్ నుంచి ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మరోవైపు దక్షిణ మధ్య రైల్వేలో 6 డివిజన్లుంటే వాటిలో విజయవాడ డివిజన్ గుండెకాయ లాంటిది. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ రైల్వే స్టేషన్కు ప్రాధాన్యం మరింతగా పెరిగింది. ఇక్కడి నుంచి సికింద్రాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ, హౌరా, ఖరగ్పూర్, త్రివేంద్రం, బెంగళూరు, గోవా, హుబళ్ళీ, తిరుపతి, కోచి, భువనేశ్వర్, అహ్మదాబాద్, పాట్నా, భోపాల్ వంటి వివిధ ప్రముఖ నగరాలకు రైళ్లున్నాయి. చెన్నై నుంచి ఢిల్లీ, హౌరా, హైదరాబాద్ వెళ్లాలన్నా, ముంబై నుంచి భువనేశ్వర్ వెళ్లాలన్నా, విశాఖ నుంచి హైదరాబాద్, బెంగళూరు వెళ్లాలన్నా, త్రివేంద్రం నుంచి ఢిల్లీ వెళ్లాలన్నా విజయవాడ మీదుగానే వెళ్లాలి. సాధారణంగా 2 డైరెక్షన్లను మించి రైల్వే లైన్లు ఉన్న స్టేషన్స్ జంక్షన్ అంటారు. అలాంటిది విజయవాడలో 5 డైరెక్షన్లకు రైల్వే లైన్లున్నాయి. అవి కాజీపేట, గుంటూరు, చెన్నై, గుడివాడ, విశాఖపట్నం.